హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎప్పుడు చేసుకుంటారు ఎలా చేసుకుంటారు వ్రతకథ ఏమిటి మొత్తం కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నవంబర్ ఇరవై నాలుగు శుక్రవారం రోజు క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకుంటారండి క్షీరాబ్ది ద్వాదశి పూజ అంటే తులసి దామోదరుల కళ్యాణం అనమాట ఆ రోజు తులసి దామోదరుల కళ్యాణం చేస్తారు తులసి చెట్టుని శ్రీ మహాలక్ష్మిగాను ఉసిరి చెట్టుని దామోదరుడిగా చూసుకుంటూ కళ్యాణం చేస్తారు ఆ రోజు అసలు క్షీరాబ్ది ద్వాదశి రోజు క్షీరసాగర మదనం జరిగిన రోజునే క్షీరాబ్ది ద్వాదశి రోజు అంటారు అంటే పాల సముద్రాన్ని చిలికిన రోజు కాబట్టి దీన్ని చిలుకు ద్వాదశి అని కూడా అంటారండి అయితే ఈరోజు చాలామంది తులసి చెట్టు దగ్గర ఉసిరి కొమ్మను కూడా పాతి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా తులసి కొమ్మ దగ్గర ఉసిరి కొమ్మను కూడా పాతాలన్నమాట పసుపు కొమ్మును కట్టి ఇద్దరికీ వివాహం చేస్తారు ఈరోజు తులసి చెట్టు దగ్గర మనము తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఈ విధంగా దీపాలు పెట్టి ఉసిరి దీపాలు కానీ లేదా పిండి ప్రమిదలాగా చేసుకొని పిండి ప్రమిదతో అయినా మనము దీపాలు పెట్టాలి ఈరోజు మనము దీపాలు ఎన్ని పెడితే అంత మంచిదనమాట తులసి చెట్టు దగ్గర మనము పద్మంతో ముగ్గు పద్మం ముగ్గు కానీ లేదా శంకు చక్రాల ముగ్గు కానీ వేసి వాటిపైన దీపాలు పెట్టాలి ఈ విధంగా ఉసిరి దీపాలు వెలిగించుకొని మనము పసుపు గణపతిని పెట్టి పూజలో పసుపు గణపతికి మొట్టమొదటిగా పూజ చేసుకోవాలి ఆ తర్వాత తులసీ దామోదరుల పూజ చేసుకోవాలి షోడసోపచార పూజ కూడా చేసుకోవాలి ధూపం దీపం నైవేద్యం మంగళహారతి ఇవ్వాలి ఈరోజు మనము నైవేద్యంగా పాయసం కానీ పొంగలి కానీ ఏదైనా చేసి నివేదించవచ్చు తులసీ దామోదరుల అష్టోత్తరం చదివి అక్షింతలతో కానీ లేదా కుంకుమతో కానీ అష్టోత్తరం చదవాలి అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి గడియలు ఆరున్నర వరకే ఉన్నాయండి సాయంత్రం ఆరున్నర లోపల పూజని పూర్తి చేసుకోవాలి అయితే ఎవరైతే ఈ తులసి దామోదరుల కళ్యాణం చేయాలనుకుంటున్నారో వారు ఉపవాసం ఉండి చేస్తే చాలా మంచిది ఆరోగ్యం సరిలేని వారు ఉపవాసం ఉండలేని వారు మధ్యాహ్నం ఏదైనా టిఫిన్ చేసి సాయంత్రం కళ్యాణం అయిపోయిన తర్వాత భోజనం చేసుకోవచ్చు అయితే మనకు ఒక సందేహం ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత కొమ్మను ఏం చేయాలి అంటే తర్వాతి రోజు మనము ఉసిరి కొమ్మను తీసి పారే నదిలో మనము వదిలివేయాలి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా సరే తులసి కొమ్మ ఉసిరి కొమ్మని మనము వదిలివేసి రావాలి ఇదండి క్షీరాబ్ది ద్వాదశి తులసి పూజా విధానం చాలా సింపుల్గా ఉంది కదండి కానీ ఈ పూజని చేసుకుంటే చాలా మంచి జరుగుతుందనమాట అయితే ఈ పూజంతా అయిపోయిన తర్వాత మనము వ్రతకథ వింటే ఇంకా మంచిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ పూర్వము ధర్మరాజు రాజ్యాన్ని పోగొట్టుకొని తన తమ్ములతోటి ద్వైతవనంలో ఉంటున్నారు అక్కడికి వ్యాస మహర్షి వచ్చారు వారిని కూర్చోబెట్టి వారితో ధర్మరాజు మాట్లాడుతూ స్వామి మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించగలిగిన మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుషులకు సర్వ కామములను ఏ ఉపాయం చేత సిద్ధించునో సెలవివ్వండి అని వ్యాసుణ్ణి అడుగుతారు ధర్మరాజు అప్పుడు వ్యాసుడు నాయన మంచి ప్రశ్న వేశావు సర్వ కామప్రదములను మనుషులకు నెరవేర్చగల వ్రతములు రెండు ఉన్నాయి అవి ఏమిటంటే క్షీరాబ్ది ద్వాదశి వ్రతము క్షీరాబ్ది శయన వ్రతము ఈ రెండు వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును గురించి నీకు చెబుతున్నాను విను అని వ్యాస మహర్షి చెప్తున్నారు కార్తీక శుక్ల ద్వాదశి నాడు పొద్దుగూకిన తర్వాత పాల సముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును మునులతోడు లక్ష్మీతో కలిసి బృందావనమునకు వచ్చెను అక్కడ ఒక ప్రతిజ్ఞ చేశారంట విష్ణుమూర్తి ఏమిటంటే ఏ మానవుడైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సర్వమునతో దేవలతో కూలి బృందావనమున వేయించేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను వింటి భక్తితో దీపదానం చేస్తారో వారికి సర్వ పాపములు వీడి నా సాహిత్యాన్ని పొందుతారు అని విష్ణుమూర్తి చెబుతాడంట కాబట్టి నువ్వు కూడా ఈ వ్రతమును ఆచరించినాయనా అని ధర్మరాజుకు చెప్తారు అప్పుడు ఇంకా వ్యాస మహర్షి ఈ విధంగా చెప్తారు ధర్మరాజా ఏకాదశి నాడు ఉపవాసం చేసి అంటే ద్వాదశి ముందు రోజు గురువారం రోజు ఏకాదశి ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణం చేసుకొని సాయంకాలం మరలా స్నానం చేసి శుచి అయి తులసి కోట దగ్గర శుద్ధి చేసి ఐదు వన్నెల ముగ్గు పెట్టి పలు విధములుగా తులసి మాలలను అలంకరించి లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారాలతో పూజించి నైవేద్యమైన బెల్లం కొబ్బరి ఖర్జూరం అరటి పండ్లు చెరుకు ముక్కలను నైవేద్యంగా పెట్టి మంత్రపుష్పము పెట్టి మంత్రపుష్పమును పెట్టి పూర్తి చేసి తులసీ సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తి చేయవలెను ఇట్లే మానవుడు చేసిన ఇష్టముగాంచును ధర్మరాజది విని దీపదాన మహిమను గురించి చెప్పండి స్వామి అని వ్యాసమహర్షిని అడుగుతారు అప్పుడు వ్యాసమహర్షి కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున బృందావన సమీపము అంటే తులసి కోట అని దీపదానము చేయవలెను ఒక దీపదానము చేస్తే ఉపపాతకములు పోతాయి నూరు దీపదానాలు చేస్తే విష్ణు సారూప్యం కలుగుతుంది అంతకన్నా ఎక్కువ చేస్తే ఇక నేను చెప్పలేను భక్తితో ఒక ఒత్తితో దీపం పెట్టినా కూడా బుద్ధిశాలి అవుతాడు నాలుగు ఒత్తులు వేసి వెలిగిస్తే రాజు అవుతాడు పది వేసి చేస్తే విష్ణు సాహిత్యం పొందుతాడు ఇక వేయి ఒత్తులతో చేస్తే ఇక విష్ణు రూపుడే అవుతారు ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రము ఎందు చేసినంత ఫలం కలుగుతుంది బృందావనంలో అంటే తులసి కోట దగ్గర చేసిన ఎడల దీనిని ఆవు నెయ్యితో చేస్తే మంచిది నువ్వుల నూనె మధ్యమం తేనె అధమం ఇతరే ఇతరుల ఏమైనా అడవి నూనెలు కనీసం ఆవు నెయ్యి మోక్షములు నొసుగుతుంది నువ్వుల నూనె సంపద కీర్తిని ఇస్తుంది బర్రె నెయ్యి పూర్వపుణ్యములను తొలగిస్తుంది ఆముదం ఆయుష్ను నాశనం చేయిస్తుంది ఈ దీపదానం వలనే ఇంద్రాదులకు వారి వారి పదములు దొ పదవులు దొరికినవి దీనివల్ల అనేక మహిమలు కలుగును ద్వాదశి నాడు దీపదానం చేసిన శూద్రాదులకు ముక్తిగాంతురు బృందావనం దొక మండపం గట్టి వరుసగా దీప పంక్తులు పెట్టి యున్న ఎవడు చూచి ఆనందపడునో వాడి పాపములన్నీ కూడా నశిస్తాయి ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్ష ప్రాప్తులవుతారు అని చెప్పగా అది విన్న ధర్మరాజు మహదానందము చెంది స్వామి తులసి మహత్యమును కూడా చెప్పండి అని వ్యాస మహర్షిని అడుగుతాడు తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు నాయన అయినను బ్రహ్మ నారదునకు చెప్పినట్లుగా చెప్పుచున్నాను కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకాలను పొందుతారు అయితే తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలుడై పుట్టుదురు తులసి ముక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు తులసి దళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదిలి వైకుంఠమున బొగుదురు బృందావనమును వేసిన వారు బ్రహ్మత్వము పొందురు తులసి ఉన్న ఇంటిలో కాపురం చేయుట తులసి తోట వేసి పెంచుట తులసి పేరులు దాల్చుట తులసి దళము భక్షించుట పాపహారములు తులసి ఉన్న చోట యమకింకరులు కూడా రారు యాన్ములే అనే మంత్రాన్ని భటించు వారికి ఏ బాధ అంటదు యాన్ములే యమకింకరులు దగ్గరకు కూడా రారు ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వ కథను చెప్పెదను వినుము కాశ్మీర దేశవాసులకు హరిమేధసు మేధులను నిద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి ఒక స్థలముకు వచ్చి తులసి తోటను చూచారు చూచిన తోటనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ చేసి నమస్కారములు చేశాను అది చూసి హరిమేధుడు ఇది ఏమి అని అడిగాడు సుమేధుడు ఇక్కడ ఎండబాధగా ఉన్నది ఒక మర్రి చెట్టు కిందకు వెళ్ళి తులసి కథను ఇట్లా చెప్పసాగెను పూర్వము దేవాసురులు సముద్రం చిలికినప్పుడు దాని ఎందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా నెన్నియో ఉత్తమ వస్తువులు పుట్టెను ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టెను తర్వాత అమృత కలశం పుట్టెను ఆ అమృత కలశమును చేతబూని మహానందమునుంది విష్ణువు ఆ కలసముపై ఆనంద బాష్పాలు విడవగా ఒక తులసి చెట్టు పుట్టింది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద నీవు లోకముల పావనము చేయుగల దానివి ప్రేమ మీవ పలికెను అందువల్ల నారాయణునికి తులసి ఎందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండును అందువల్ల నేను తులసికి మొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని కూలి ఆ చెట్టు త్వరలో నుంచి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూసి దివ్య మంగళ విగ్రహదారులైన మీరెవరు అని అడిగారు ఆ పురుషులు మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లా చెప్పాను నేను దో దేవలోక నివాసిని నా పేరు ఆస్తికుడందురు నేనొక అప్సరసతో కూడి నందనవనంలో వికారముచే మైమరిచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వల్ల సమాధి చెలించి ఎచ్చట తపస్సు చేయుచున్న రోమశమ మహాముని నన్ను చూచి నీవు మదోన్మాయుడై ఈ విధంగా చేశావు నువ్వు బ్రహ్మరాక్షసుడు అవుగాక అని శపించెను కాబట్టి నేను ఇక్కడ ఉంటిని నేను శాపమునకు వెరిచి ఆ మునిని వేడి ప్రసన్నుని చేయగా ఆయన అనుగ్రహం కలిగి నీవెప్పుడైతే తులసి మహిమను విష్ణు ప్రభావమును వింటావో అప్పుడే శాప విముక్తుడు అవుతావు అని నాకు చెప్పాను అందుకే నేను బ్రహ్మ బ్రహ్మరాక్షసునయ్యి ఈ చెట్టు త్వరలో చేరి మీ దయ వల్ల శాప విముక్తున్నయ్యాను అని చెప్పాడు ఇక రెండవ బ్రహ్మరాక్షసుడు ఈ విధంగా చెప్పాడు నేను ఒక అపరాధం వల్ల బ్రహ్మరాక్షసు మణి గురువు వలన శాపము పొంది ఇట్లు నాతో కలిసియుండెను మేమిద్దరము మీ దయ వల్ల పవిత్రులమయ్యాము ఇట్లు మమ్మనుగ్రహించిన వారు గారా మీ ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవన బోవగా బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములతో ములిగి తులసి మహిమను పొగడుచు యాత్ర ముగించుకొని ఇళ్ళకేగిరి ఈ కథను ఎవరు విన్నను వారి సర్వపాపములు వదిలి గతిని ఉత్తమ గతిని పొంది పొందుతారు అని బ్రహ్మ నారదుడికి చెప్పాడు ఇది ఈ కథ అంతా కూడా వ్యాస మహర్షి ధర్మరాజుకు చెప్తున్నారు వ్యాసుడు ఈ కథ అంతా కూడా చెప్పి ధర్మరాజా ఇట్లు క్షీరాబ్ది వ్రతమును చేసి తులసి కథ విన్నవారు ఉత్తమ గతులను పొందుతారు ఇదండి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజను మనందరం కూడా శుక్రవారం రోజు నవంబర్ ఇరవై నాలుగో తేదీ కూడా చేసుకుందామండి ఈ పూజ చేసుకొని ఒక ఐదుగురు ముత్తైదుగులకు మనము తాంబూలం ఇస్తే చాలా మంచిది అదేవిధంగా బ్రాహ్మణుడికి దీపదానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్